नमस्ते, दिस इज श्रुति, वेलकम टू अवर चैनल। टुडे न्यूज़ अपडेट्स, तेलंगाणा बजट समावेशालु। ప్రభుత్వ ఖజనకు ఎంత ధనం వచ్చిందనేది కాదు ముఖ్యం, అది ప్రజలకు ఎంతవరకు చేరిందనేది ముఖ్యమని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు అన్నారు. శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి పలు ఆసక్తి అంశాలను వెల్లడించారు. దీంట్లో భాగంగా మంత్రి తెలంగాణ కొత్త రూపం సంతరించుకుంటుందని తెలిపారు. తెలంగాణను కేసీఆర్ భుజాలపై వేసుకున్నారని, గతంలో లాగా ఇప్పుడు తెలంగాణ లేదని, అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. గతంలో వేసవి వచ్చిందంటే చాలు, కరెంటు కోతలు ఉండేవని, ఇప్పుడు పరిస్థితి లేదన్నారు. గత పాలన హయంలో తెలంగాణ ఆకలి చావులు ఉండేవని, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, రైతులు చక్కగా పంటలు పండిస్తున్నారు, కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఆకలి చావులు అనే మాట లేదని ఆయన పేర్కొన్నారు. సమైక్య పాలనలో చీకటి రోజులు ఇప్పుడు తలంచుకుంటే ఒళ్ళు గగ్గుర పడుతుందని, కానీ అన్ని కష్టాలు అధిగమించి స్వరాష్ట్రం సాధించుకున్నాక టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ భారత్లో అగ్రగామిక రూపుదిద్దుకుంటుందని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శక పాలన అధిగమిస్తోంది. రైతు బంధు, ఆసరా, ఇలా ఏ పథకమైనా నగదు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్తుందని హరీష్ తెలిపారు. కరెంటు కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేదని ఆయన చెప్పారు. దేశంలో తెలంగాణ ఓ టాస్ బరారుగా అని చెప్పారు. ఖజానాకు ఎంత ధనం చేరుకుందని ముఖ్యం కాదు, ప్రజలకు ఎంత మేలు జరుగుతుందని ముఖ్యమని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదని విమర్శించారు. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచి కేంద్రం దాడి మొదలైంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సాధించారు. దళిత బంధుకు బడ్జెట్ 15,700 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఈ ఏడాది 11,800 కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందని, ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేస్తామని వెల్లడించారు.